అందరూ ఎదురుచూసిన కళ నెరవేరింది యావత్ దేశం సంతోషంతో పులకరించిపోయింది అంద ఆశలను మోసుకుంటూ లాస్ ఏంజిల్స్లో అడుగుపెట్టిన త్రిపుల ఆస్కార్ విజేతగా నిలిచింది నాటు పాటను ఆస్కార్ అవార్డు వరించింది ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటుకి అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు దీనిపై యావత్ తెలుగు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు త్రిబులార్ టీంకి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ కూడా ఆర్ కావటమే విశేషం భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం ఐదున్నర గంటల నుంచి ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుంది ప్రపంచంలోని ప్రముఖ సెలబ్రిటీలందరూ ఈ వేడుకకు హాజరయ్య తొలిసారి ఓ తెలుగు సినిమా ఆస్కార్కి నామినేట్ కావటమే కాదు విజేతగా నిలిచింది ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది పాటకు సంగీతాన్ని కొంపోజ్ చేసిన కేరవాణి పాఠను రాసిన చంద్రబోస్ స్టేజ్ ఎక్కి అవార్డును అందుకున్నారు స్టేజ్పై కేరవాణి యావత్ భారత అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు తొంభై ఐదు అకాడమీ అవార్డ్స్లో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఎనభై ఒక సాంగ్స్ పోటీపడ్డాయి అందులో పదిహేను సాంగ్స్ మాత్రమే లిస్ట్ అయ్యాయి అందులో నుంచి ఐదు సాంగ్స్ను నామినేట్ చేశారు ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన త్రిబుల్ ఆర్ మూవీలోని నాటునాడు పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ చేయడం విశేషం ఈ పాటను రాజమౌళి పదిహేడు రోజుల పాటు చిత్రీకరించారు వారం రోజుల పాటు రిహార్సల్ని చేసి షూట్ చేశారు నూట యాభై మంది డ్యాన్సర్సు రెండు వందల మంది యూనిట్ సభ్యులతో ఈ పాట చిత్రీకరణ అంతా సందడిగా సాగింది కేరవాణి సంగీత సారథ్యం వహించిన ఈ పాటను చంద్రబోస్ రాయిగా రాహుల్ సెప్లిగించి కాలభైరవ పాడారు